రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పలు ప్రాంతాలు ఈదురు పిడుగులతో కురిసిన అకాల వర్షం బెంబెలెత్తించింది నిజామాబాద్ జగిత్యాల హైదరాబాద్ జిల్లాలో దీని ప్రభావం కనిపించింది జగిత్యాల జిల్లాలో పిడుగు దాటికి వరి పంట కోపిస్తున్న మహిళా రైతు మృతి చెందింది ఆమె భర్తకు తీవ్ర గాయాలై పరిస్థితి విషమంగా ఉంది పలుచోట్ల గాలుల ధాటికి ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి విద్యుత్ స్తంభాలు కూలి సరఫరా నిలిచిపోయింది రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అకాల వర్షాలకు ఈదురుగాలులు పిడుగులు తోడవడంతో ప్రజలు వణికిపోయారు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి జగిత్యాల జిల్లాలోని సారంగాపూర్ రాయికేలం మండలాల్లో రైతుల ముందే కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం కొట్టుకుపోయింది సారంగాపూర్ మండలం పెంబట్లలో కోత మిషన్తో వరి కోస్తుండగా వర్షం రావడంతో చెట్టు కింద నిలబడ్డ రైతు దంపతులపై పిడుగుపడి జోగిని పద్మ అనే మహిళ మృతి చెందగా ఆమె భర్త గంగమల్లు తీవ్రంగా గాయపడ్డాడు జగిత్యాల ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమంగా ఉంది గత పదిహేను రోజులుగా జిల్లాలో వరుణుడు ప్రతాపం చూపుతుండగా ఐదు రోజులుగా ఎండలు కాస్తూ ఉండడంతో ధాన్యం ఎండబుడుతున్న తరుణంలో మళ్లీ కురిసిన వర్షం అన్నదాతలను మరింత కొంగదీసినట్లయింది నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి ఇందల్వాయి జక్రాన్పల్లి ధర్పల్లి భీంగల్ మండలాల్లో ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం హడదెత్తించింది భీంగల్ మండలం పల్లికొండ శివాలలో పిడుగుపాటుకు సుమారు నలభై ఎనిమిది గొర్రెలు మృతి చెందాయి గొర్రెల కాపరి అనిల్కు గాయాలయ్యాయి గాలుల ధాటికి పలుచోట్ల ఇల్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి స్థానిక ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ డిచ్పల్లి మండలంలో పర్యటించారు ఇల్లు కోల్పోయిన వారికి రెండు పడక గదుల ఇల్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు యానంపల్లి వద్ద నూతనంగా నిర్మిస్తున్న పెద్దమ్మ తల్లి ఆలయ శిఖరంపై పిడుగుపడి ధ్వంసమైంది నల్లవెల్లిలో నివాస సముదాయాల మధ్య కొబ్బరి చెట్టుపై పిడుగుపడింది భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం రావులపల్లి ఇసుక క్వారీలో తాటి చెట్టుపై పిడుగుపడింది హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి సాయంత్రం వేళ వర్షం కురవడంతో ఉద్యోగులు పాదచారులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు వర్షం నీరు రోడ్డుపైకి రావడంతో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది